हाय फ्रेंड्स, नेमी वंशी, वेलकम बैक टू अवर चैनल। अंदर के नमस्कार फ्रेंड्स, इवाल्ट वीडियो नेनैते मी कोसम मीकु तेलियनटुवंटि क्रेजी वेबसाइट्स गुरिंचि अयिते चेप्तानु। ई वेबसाइट्स मीकु इप्पुडु दाका अयिते पक्कागा तेलिसि उंडदु, ई गनुक तेलुसुकुन्नारंटे मीरु खच्चितंगा मीकु चाला यूस्फुल गा उंटायि, चाला क्रेजीगा उंटायि। सो फ्रेंड्स, ఈ కాలంలో మన యూత్ టెక్నాలజీకి ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండాలని చెప్పి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వెబ్సైట్స్ వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది, కానీ చాలామందికి అయితే ఈ వెబ్సైట్స్ లాంటివి ఉన్నాయని తెలియదు. సో ఇవి అందరికీ తెలియాలని చెప్పి నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ అయితే నేను మీకోసం తీసుకొస్తాను. సో మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి. అండ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇప్పుడు 500 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. చేసే వీడియోస్ ఎక్కువ మందికి అయితే రీచ్ అవ్వట్లేదు, జస్ట్ 100 to 150 వ్యూస్ మాత్రమే వస్తున్నాయి. సో ఫ్రెండ్స్, మీరు నాకు సపోర్ట్గా ఒక హెల్ప్ చేయండి. కామెంట్లో #road2 1k అని చెప్పి కమెంట్ చేసి మీ సపోర్ట్ని అయితే నాకు అందించండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫ్రెండ్స్, ఫస్ట్ వెబ్సైట్ పేరేంటంటే హ్యాకర్ టైపర్ ఫ్రెండ్స్. ఇది చాలా క్రేజీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్. ఈ వెబ్సైట్ వల్ల యూజ్ ఏంటంటే, ఈ వెబ్సైట్తో మన ఫ్రెండ్స్ దగ్గర కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కానీ, లేదా మన గర్ల్ ఫ్రెండ్ దగ్గర కానీ మంచిగా పోస్ట్ కొట్టడానికి అయితే, మంచిగా బిల్డప్ ఇవ్వడానికి అయితే బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఎలా యూజ్ అవుతుందని మీకు ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ దీనికోసం మీరు ఏం చేస్తారంటే, క్రోమ్ ఓపెన్ చేసి హ్యాకర్ టైపర్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఫస్టే మనకు వచ్చేస్తుంది hackertyper.net అని, దీన్ని ఓపెన్ చేయండి. సో ఇది మీరు కంప్యూటర్లో అయితే ఇంకా బాగుంటుంది. మీరు కంప్యూటర్లోనే కదా కీబోర్డ్ మీద టపటప టైప్ చేసేసి మీరు బాగా పోజ్ ఇవ్వగలుగుతారు, మీరు హ్యాకర్ లాగా. సో నేను ఎగ్జాంపుల్కి ఫోన్లో చూపిస్తున్నాను, సేమ్ ఇదే మీరు కంప్యూటర్లో కూడా చేయొచ్చు. కంప్యూటర్లో కీబోర్డ్ ఓపెన్ చేసేసి టకటక మీరు ఏది, ఏ కీ ప్రెస్ చేసినా, ఆఖరికి ఎంటర్ కీ ప్రెస్ చేసినా, లేదా ఏమైనా లెటర్ ప్రెస్ చేసినా, కీబోర్డ్లో ఉన్న ఏ కీ ప్రెస్ చేసినా అక్కడ మటుకు సి కానీ, పైథాన్ కానీ, లేదా ఏమైనా జావా కానీ స్క్రిప్ట్ అనేది, కోడ్ అనేది ఆటోమేటిక్గా టైప్ అయిపోతుంది. మీరు ఏది టైప్ చేసినా కానీ అక్కడ మటుకు కోడే టైప్ అవుతుంది. సో ఇది ఒక ఇల్యూషన్, అంటే ఒక ఫేక్ కోడింగ్ అన్నమాట. మీరు నిజంగా ఏమీ కోడింగ్ అయితే చేయట్లేదు, జస్ట్ పోజిస్తున్నారు, బిల్డప్ కొడుతున్నారు అంతే. దీన్ని యూజ్ చేసుకొని మీరు పెద్ద హ్యాకర్ లాగైతే బిల్డప్ ఇచ్చేసేయచ్చు. మీ కాలేజ్ ల్యాబ్లో ఉన్న కంప్యూటర్లో కూడా దీన్ని మీరు ఓపెన్ చేసి బిల్డప్ అయితే ఇచ్చుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఏది పడితే టైప్ చేస్తున్నాను, చూసారా? నేను ఇక్కడ స్పేస్ బార్ యూజ్ చేస్తున్నాను, కానీ అక్కడ మటుకు మనకి కోడే టైప్ అవుతుంది. సో ఈ విధంగా మనం కంప్యూటర్ ఓపెన్ చేసేసి ఏ టైప్ చేసినా కానీ అక్కడ కోడే జనరేట్ అవుతుంది. సో ఈ విధంగా మీరైతే మీ గర్ల్ ఫ్రెండ్ దగ్గర, లేదా మీ క్రష్ దగ్గర, లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర, లేదా మీ టీచర్స్ దగ్గర మంచిగా పోజ్ అయితే కొట్టేసేయచ్చు. సో ఇది మీకు బాగా నచ్చుంటుంది. సో తప్పకుండా మీరు మీ కంప్యూటర్లో అయితే దీన్ని ట్రై చేసి బాగా బిల్డప్ అయితే కొట్టేసేయండి. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు చెప్పబోయే సెకండ్ వెబ్సైట్ పేరేంటంటే text2handwriting ఫ్రెండ్స్. ఇది ఎంత యూస్ఫుల్ అవుతుందంటే, మన బీటెక్ కాలేజ్ స్టూడెంట్స్కి కానీ, ఇంటర్ వాళ్ళకి కానీ బీభత్సంగా యూజ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ వెబ్సైట్ గురించి తెలుసుకున్న తర్వాత మీరైతే నన్ను ఖచ్చితంగా బిగ్ థ్యాంక్స్ చెప్తారు నాకు, ఎందుకంటే మీకు అంత యూజ్ అవుతుంది ఇది. మీరు కష్టపడి రాయాల్సిన పని అయితే దీనివల్ల తప్పిపోతుంది. ఇప్పుడు మనకి ఆన్లైన్ అసైన్మెంట్స్ ఇస్తున్నారు, హోమ్ అసైన్మెంట్స్ అండ్ హోంవర్క్స్ ఇస్తున్నారు కదా ఇంటర్ వాళ్ళకి, అండ్ బీటెక్ వాళ్ళకి తెలిసిందే కదా హోమ్ అసైన్మెంట్స్ లాంటివి ఉంటాయి. ఇవన్నీ మనం ఆల్రెడీ ఎక్కడ బుక్స్లో కానీ ఇంటర్నెట్లో ఉన్నాయి కానీ చూసి మనం కాపీ చేసి A4 షీట్స్ మీద రాసి దాన్ని PDF స్కాన్ చేసి అసైన్మెంట్కి పంపించాల్సి ఉంటుంది. సో ఇది రాయటాలు ఇవన్నీ మన వల్ల అయితే అయ్యే పనులైతే కాదు. సో దీనికోసం సొల్యూషన్గా మనకి ఒక వ్యక్తి అయితే, సౌరభ్ దవారే అని ఆయన అయితే మనకి ఒక వెబ్సైట్ అయితే కనిపెట్టాడు. దీన్ని యూజ్ చేసుకొని మనమైతే ఎక్కడైతే మనకు మ్యాటర్ అయితే ఉందో దాన్ని కాపీ చేసేసి ఈయన వెబ్సైట్లోకి వెళ్ళిపోయి మనం పేస్ట్ చేసామంటే, ఒక 3 types ఆఫ్ ఫాంట్స్ అయితే, హ్యాండ్ రైటింగ్ రియల్ హ్యాండ్ రైటింగ్స్ అయితే ఉంటాయి. ఆ రియల్ హ్యాండ్ రైటింగ్స్లోకి మనం పేస్ట్ చేసిన మ్యాటర్ అనేది అయితే కన్వర్ట్ అయిపోతుంది. సేమ్ మన హ్యాండ్ రైటింగ్ లాగే ఉంటుంది, మీ టీచర్కి కూడా ఎటువంటి డౌట్ అయితే రాదు. వాటిని మీరు PDFలా చేసుకొని పంపించేసేవచ్చు, సేమ్ మీరు రాసినట్టు అనుకుంటారు, ఎవరికి డౌట్ కూడా రాదు. అండ్ మన రైటింగ్ అంటే చాలా బాగుంటుంది ఈ హ్యాండ్ రైటింగ్ అయితే. సో దీన్ని ఎలా చేయాలని మీకు చూపిస్తాను. ఫస్ట్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి.
క్రోమ్ ఓపెన్ చేసి టెక్స్ట్ టు హ్యాండ్ రైటింగ్ అని గూగుల్లో అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చేస్తుంది మీకు సౌరభ్ దవారే .github.io అని. సో దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఏం లేదు, మీరు ఎక్కడైతే ఎక్కడి నుండి అయితే మ్యాటర్ మీరు రాయాలనుకుంటున్నారో ఆ మ్యాటర్ని మీరు రెడీగా కాపీ చేసి పెట్టుకోండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది చూసారంటే, ఇక్కడ మీకు ఈ హ్యాండ్ రైటింగ్ ఉంది సార్, సేమ్ మన హ్యాండ్ రైటింగ్ లాగే ఉంది. ఇది ప్రింటెడ్ అని ఎవరైతే డౌట్ కొట్టరు అది మేడంకి కూడా, సేమ్ మన హ్యాండ్ రైటింగ్ లాగే ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే హ్యాండ్ రైటింగ్ ఫాంట్స్ అని చెప్పే కదా, చూసారా 4 ఉన్నాయి, హోమ్ మేడ్, యాపిల్, కేవియట్. ఇప్పుడు కేవియట్ అనే హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంటుందో చూపిస్తా ఎలా ఉంటుంది. ఇది కూడా హ్యాండ్ రైటింగ్, ఇది బాగుంది కదా, దానికంటే కొద్ది రియాలిటీగా ఉంది. సో ఇది చూపిస్తా, ఇది కూడా ఒక హ్యాండ్ రైటింగ్, నాకు ఇది నచ్చింది, హోమ్ మేడ్ యాపిల్ ఈ రైటింగ్ ఉంచుకున్నాను. సో మీరు సెలెక్ట్ చేశారు కదా పేజ్ సైజు A4 ఇవన్నీ ఇచ్చేసేయండి. సో ఇక్కడ మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఇన్పుట్ దీన్ని మొత్తం డిలీట్ చేసేయండి. అక్కడ ఉన్నదాన్ని తీసేసి మీరు ఇక్కడ టైప్ చేయండి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, నా పేరు టైప్ చేస్తాను. చూసారా సేమ్ హ్యాండ్ రైటింగ్ లాగే ఉంది. సో ఇలా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని మీరు కాపీ చేసుకొని వచ్చి ఇక్కడ పేస్ట్ చేసేయండి. సో కిందకి వెళ్ళిపోయి జనరేట్ ఇమేజ్ మీద ట్యాప్ చేసేయండి. మీకు కావాల్సినటువంటి సైజ్ ఇచ్చేసుకొని జనరేట్ ఇమేజ్ మీద ట్యాప్ చేస్తే మీకు ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. అలా ఇమేజెస్ అన్నీ తీసుకొని మీరు PDF అయితే రెడీ చేసుకొని పెట్టేసేయచ్చు. సో దీనివల్ల మీరైతే మీరు ఎటువంటి రాయాల్సిన పని అయితే ఉండదు, పూర్తిగా ఎస్కేప్ అయితే అయిపోవచ్చు. సో ఈ వెబ్సైట్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది, తప్పకుండా మీరైతే ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, నేను చూపించబోయే థర్డ్ వెబ్సైట్ ఏంటంటే దీని పేరు ఎన్బాట్ ఫ్రెండ్స్. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే, ఇప్పుడు మనం డైలీ ఈ లాక్డౌన్లో కరోనా లాక్డౌన్లో మనం రోజు ఆన్లైన్ క్లాసులు అయితే అటెండ్ అవుతున్నాం. గూగుల్ మీట్లో కానీ, సిస్కో వెబెక్స్లో కానీ, మైక్రోసాఫ్ట్ టీమ్స్లో కానీ, ఇలా రకరకాల ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో మనం అయితే మన క్లాసెస్కి అయితే ఆన్లైన్ క్లాసెస్కి అయితే అటెండ్ అవుతున్నాం కదా. సో అందులో నాకు తెలిసి ఒక 20-30% కూడా వింటారు, లేదా నాకైతే తెలియదు. నేనైతే అసలు సరిగ్గా క్లాస్లో విన్ను, జస్ట్ ఏదో అటెండెన్స్ కోసం జాయిన్ అవుతాం, అందరూ అంతే ఉంటారు అనుకుంటున్నాను. సో అలాంటి వాళ్ళకి అయితే బాగా యూజ్ అవుతుంది. ఎలాగంటే ఇప్పుడు మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి, అంటే ఇది వెబ్సైట్ అంటే ఇది ఒక క్రోమ్ ఎక్స్టెన్షన్ ఫ్రెండ్స్, ఇది మీకు చూపిస్తాను. క్రోమ్లోకి వెళ్ళిపోయి ఎన్బాట్ని టైప్ చేయండి. చూసారంటే ఇక్కడ మీరు chrome.google.com అనే వెబ్సైట్, ఇది ఒక గూగుల్ మీట్ ఆన్లైన్ క్లాస్ అటెండర్, ఇది ఒక ఎక్స్టెన్షన్ ఫ్రెండ్స్. గూగుల్ క్రోమ్ ఉంటుంది కదా, మనం కంప్యూటర్లో ఓపెన్ చేస్తాం కదా, అక్కడ ఎక్స్టెన్షన్స్ అని ఉంటాయి వెబ్సైట్లో. సో దీన్ని మనం డెస్క్టాప్లో ఒక ఎక్స్టెన్షన్ లాగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత దీని ఇది మనకు ఎలా యూజ్ అవుతుందంటే, మనం ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ మనం టైం ఇచ్చేసేయాలన్నమాట, ఏ రోజు ఏ టైంకి ఏ ఆన్లైన్ క్లాస్ ఉంది అని చెప్పి దాని లింక్ కూడా అక్కడ ప్రొవైడ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ టైంకి మనకి ఆ క్లాస్కి అయితే ఈ బాట్ అనేది మనకి జాయిన్ చేస్తుంది. మనం జాయిన్ అవ్వడం అసలు ఇదే ఆన్లైన్ క్లాసులు జాయిన్ చేసేస్తుంది. సో మనకి చాలా సింపుల్ అయిపోతుంది, మనం ఆన్లైన్ క్లాసులు వినట్లేదు కదా, ఎలాగో జాయిన్ చేయాల్సిన పని కూడా తగ్గిపోతుంది. ఇదే ఆన్లైన్ క్లాస్ జాయిన్ చేసేస్తుంది టైంకి, మనం మిస్ అవ్వకుండా మనకి టైం సేవింగ్ కూడా ఉపయోగపడుతుంది. మనం మర్చిపోకుండా ఇదే ఆటోమేటిక్గా క్లాసులు అయితే లాగిన్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి, టైం ఇచ్చేసేయాలి, మీటింగ్ లింక్ అన్ని ఇచ్చేస్తే ఏ టైంకి జాయిన్ చేయాలో ఏదైనా ఇచ్చేస్తే ఆటోమేటిక్గా జాయిన్ చేస్తుంది. కాకపోతే ఇదేంటంటే ఫ్రెండ్స్, ఇది మనం బై చేయాల్సి ఉంటుంది. పెద్ద కాస్ట్ అయితే లేదు ఫ్రెండ్స్, జస్ట్ 20 rupees పర్ మంత్. అవసరమైతేనే మీరు మీ అంతా మీరు జాయిన్ చేసుకోవాలన్నా, మీరు బిజీగా ఉంటున్నారు ఈ నెల, నేను వెళ్తున్నారు ఎక్కడన్నా బయటికి టూర్ వెళ్దాం అనుకుంటున్నారు, ఆన్లైన్ క్లాస్ని అటెండ్ అవ్వాలి, అటెండెన్స్ పోతుంది అనుకుంటే 20 rupees పర్ మంతే ఫ్రెండ్స్. 30 days 20 rupees అంటే చాలా చీప్, 20 rupees పర్ మంత్ పెట్టి మీరు ప్రో వర్షన్ బై చేస్తే మీరు అంటే నెలంతా మీరు దీని కేర్ తీసుకుపోయిన ఆన్లైన్ క్లాసుల పట్ల ఆటోమేటిక్గా అన్ని క్లాసులు అయితే మీరు అటెండ్ అవుతారు, అటెండెన్స్ అయితే మీకు 100% వచ్చేస్తుంది. సో ఈ విధంగా మీకు ఇది ఉపయోగపడుతుంది. ఐ హోప్ ఇట్ ఈస్ యూస్ఫుల్ టు యూ. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నేను ఇవాళ వీడియోలో మీకు 3 websites గురించి చెప్పాను. ఇలాంటి వెబ్సైట్స్ ఇంకా చాలా అయితే ఉన్నాయి మనకి యూస్ఫుల్ అయ్యేటటువంటివి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ మళ్ళీ మీకోసం తీసుకొస్తాను, ఇలాంటి టెక్నికల్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాను. మీరు చేయాల్సిందల్లా మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నాను, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ చెప్పాను కదా ఫ్రెండ్స్, నాకు సపోర్టివ్గా మీరు కామెంట్ సెక్షన్లోకి వెళ్ళిపోయి దయచేసి ప్రతి ఒక్కళ్ళు #road2 1k అని చెప్పి మెసేజ్ చేయండి, అదే కామెంట్ చేయండి. అప్పుడు యూట్యూబ్ వాడు
మన వీడియోని పుష్ చేస్తాడు అనమాట, ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. సో అందరికి యూజ్ అవుతుంది అండ్ నాకు కూడా 1K సబ్స్క్రైబర్స్ అనే మైల్ స్టోన్ అయితే రీచ్ అవుతాను. సో ఫ్రెండ్స్ ఈ విధంగా హెల్ప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్.